హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బూస్ట్ చపాతీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా వెరైటీగా ఉంటుందండి. పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు ఇది. అందరి ఇంట్లో ఇది అవైలబుల్లో ఉండేదేనండి బూస్ట్. మోస్ట్లీ చాలామంది మార్నింగ్ లేవగానే పాలలోకి బూస్ట్ వేసుకొని తాగుతారు కదా, దాంతోనే బయట నుంచి స్పెషల్గా ఏవి కొనుక్కొని వచ్చే ఐటెం కాదు, మన ఇంట్లో ఉండే ఐటెంతోనే మనము ఈ చపాతీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు అది కాకుండా ఈ సమ్మర్లో ఎక్కువ మార్నింగ్ టైమ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎక్కువ లైక్ చేయరు పిల్లలు. అటువంటప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే బాగా తింటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బూస్ట్ ఒక చపాతీకి అయితే 2 స్పూన్లు బూస్ట్ తీసుకొని దానికి తగినట్టు 1.5 నుంచి 2 స్పూన్ల వరకు చక్కెర వేసుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసుకొని సెమీ లిక్విడ్ లాగా మనము తయారు చేసుకోవాలి. చూడండి, బూస్ట్ చక్కెర పాలు తగినంత పాలు, ఓన్లీ 3 to 4 టీ స్పూన్స్ పాలు మనము ఒకేసారి వేయకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ స్పూన్తో కలిపితే మనకి సెమీ లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒకటి తయారు చేసి ఉంచాను చూడండి. ఇంకేం చేయాలంటే మనము చపాతి ఎలా ఒత్తుకుంటాం అలాగా రౌండ్గా ఒకటేమో పెద్దది ఒకటేమో చిన్న సైజులో మనము తయారు చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఒకటి ఆల్రెడీ నేను రెడీగా చేసి పెట్టాను. ఒక చపాతి ఇలా రౌండ్గా చేసి పెట్టుకొని దానిపైన మనం బూస్ట్ పాలు చక్కెర అని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ లిక్విడ్ని దీనిపైన వేసి మొత్తం ఆ చపాతీ రౌండ్గా మొత్తం పూయాలి. మొత్తము ఆ చపాతీకి అంతా అంటుకున్నట్టు మనం ఫుల్గా పూసేసేయాలి. ఇది వచ్చి బేస్. పైది వచ్చేసి పెద్ద సైజ్ చేసుకోవాలి, కిందది వచ్చేసి చిన్న సైజ్ చేసుకోవాలి. మొత్తం ఈ బేస్కి మొత్తం పట్టేలాగా పూసేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే చపాతీ. మేమైతే రెగ్యులర్గా మంత్లీ 2x కానీ 3x కానీ చేసుకొని పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇది చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా వాళ్ళకి నచ్చిందా లేదా ఈ రెసిపీ మీరు ఎలా తయారు చేశారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది, మొత్తము ఆ బేస్కి మొత్తం పట్టించేసేయాలి. తర్వాత ఇంకొకటి పైన కవర్ చేయడానికి పెద్ద సైజ్, ఓన్లీ కొద్దిగా పెద్ద సైజ్ తీసుకుంటే చాలు. అలాగా బేస్కి అంత పూసినాక పైన దాంతో కవర్ చేసి దాన్ని వెనక్కి దిప్పేసి దాన్ని ఇట్లా చుట్టేసేయాలండి. మొత్తం కవర్ చేసేయాలి, ఎందుకంటే ఆ బూస్ట్ అనేది బయటకు రాకోకుండా మనము కవర్ చేసేయాలి. అంత ఇలా మర్చేసి మొత్తము కవర్ చేసేసి అలా నెమ్మదిగా మనము ప్రెస్ చేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత చపాతి కర్రతో ఒక్కసారి లైట్గా మరీ ప్రెషర్ పెట్టుకోకుండా లైట్గా మనం ఒత్తేయాలి, అంటే అది అంటుకోవడానికి ఒత్తుకోవాలి. ప్రెషర్ పెడితే లోపలున్న ఆ బూస్ట్దంతా బయటకు వచ్చేస్తుంది, కాబట్టి లైట్గా ఊరికి అట్లా మనం అంటే చాలు. చూడండి, కొద్దిగా పిండి వేసుకొని చపాతి కట్టెతో లైట్గా ప్రెషర్ పెట్టుకోకుండా లైట్గా అనాలండి. కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, అలానే చివరి కూడా బాగా అతుక్కొని పోతుంది ఊడకోకుండా మనం కాల్చేప్పుడు. ఇప్పుడు మనకైతే బూస్ట్ చపాతీ అయితే రెడీ అయిపోయింది, దాన్ని మనం ఇంకా కాల్చుకుంటే చాలండి. చాలా ఈజీ రెసిపీ, అలానే ఓన్లీ 5 మినిట్స్లో ఈ రెసిపీని మనము తయారు చేసేయచ్చు. ఇప్పుడు మనం ఒత్తేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి చపాతీ పైన పెట్టేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చపాతీని వేసేసి నూనె అయితే కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్ పూసి మళ్ళీ తిప్పేసి మళ్ళీ కొద్దిగా మనం నూనెని అప్లై చేస్తే ఇది మామూలు మనకి చపాతి ఎలా పొంగుతుంది అలా పొంగుతుంది, పొరల్లాగా కూడా వస్తాయి మనము చేసిన తర్వాత. అది కూడా మీకు చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగనే కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆటోమేటిక్గా మీరైతే క్లిక్ చేసి దాన్ని చూసుకోవచ్చు. అలాగనే వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి, నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు చూడండి బాగా పొంగుతా, నేను చెప్పాను కదా చపాతి మనం ఎలా చేసుకుంటామో నార్మల్గా అలానే బాగా పొంగుతుందండి. చూడండి ఎంత బాగా పొంగిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేసి ఈ వెరైటీ రెసిపీని మీ పిల్లలకైతే కంపల్సరీ పెట్టండి. ఎవరైతే మార్నింగ్ లేయంగానే బ్రేక్ఫాస్ట్ ఎవరైతే తినరో, ఇలాంటి వెరైటీ వెరైటీగా చిన్న చిన్నవి మీరు పెట్టారనుకోండి వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. చిన్నపిల్లలకైతే తీయ తీయగా తినడానికి, కొందరైతే పాలు చక్కెర వేసుకొని తింటారు కదా, అలా అయితే లైక్ చేయలోన్లు ఇలా మీరు బూస్ట్ అప్లై చేసేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నేను చెప్పాను కదా మంచిగా పొంగింది, పొరలాగా కూడా వస్తుందని చూడండి. ఇలా డివైడ్ అయ్యి లోపల బూస్ట్ మనం అప్లై చేసాం కదా, అదంతా బాగా మనకి కనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, బాగా పొంగుతుంది కూడా.
ఇంకా మనకి కొద్దిగా బూస్ట్ అది లిక్విడ్ మిగిలి ఉంటుంది కదా, దాన్ని కెచప్ లాగా మనము అట్లా అద్దుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.